కరోనాతో ప్రపంచం విలవిల్లాడుతున్న సందర్భంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన వ్యాక్సిన్ అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నది కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తుందని తెలుస్తోంది ప్రయోగాల్లో ఈ సూది మందును తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి చైతన్యవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇది వారికి ఎలాంటి హాని కలిగించలేదని లాన్సెట్ సైన్స్ జనరల్ ఎడిటర్ రిచర్డ్ హార్టన్ వెల్లడించారు వ్యాక్సిన్ సురక్షితమని తీసుకున్న వారిలో సక్సెస్ రేట్ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు ఆక్స్ఫర్డ్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ఇప్పుడు ప్రచురించాం వ్యాక్సిన్ సురక్షితంగా ఉంది చక్కగా పనిచేస్తోంది రోగ నిరోధక శక్తిని చైతన్యవంతం చేసింది దీని రూపకర్తలైన పెడ్రో ఫోల్గల్ట్ వారి సహచరులకు అభినందనలు ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి అని రిచర్డ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు చింపాంజీల్లో జలుబుకు కారణమయ్యే వైరస్ను సేకరించి దానిలో జన్యుపరంగా మార్పులు చేసి ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం నిర్వహించిన ప్రయోగాల్లో ఒక వెయ్యి ఏడు మంది పాల్గొన్నారు అందరిలోనూ యాంటీబాడీలు టీ కణాలు విడుదల అయ్యాయి అయితే కరోనా వైరస్ పై విజయం సాధించేందుకు ఈ స్థాయి సరిపోతుందా లేదా తెలుసుకునేందుకు భారీ స్థాయిలో ప్రయోగాలు అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు టీకా తీసుకున్న పద్నాలుగు రోజులకు టీ కణాలు ఇరవై ఎనిమిది రోజులకు యాంటీబాడీలు తీవ్ర దశకు చేరుకున్నాయి తొంభై శాతం మందిలో ఒక కే యాంటీబాడీలు అభివృద్ధి చెందగా పది శాతం మందికి మాత్రమే రెండో డోస్ అవసరమైంది ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని తెలుస్తోంది భారీ దుష్ప్రభావాలు దీనివల్ల కనిపించడం లేదు అయితే డెబ్బై శాతం మందికి స్వల్పంగా జ్వరం లేదా తలనొప్పి వచ్చింది కొద్ది మందిలో అలసట వికారం వంటి లక్షణాలు కనిపించాయి అయితే తో ఇవన్నీ తగ్గిపోయాయి టీకా పూర్తిగా పనితీరును తెలుసుకునేందుకు తర్వాతి దశలో బ్రిటన్లో పదివేలు అమెరికాలో ముప్పై వేలు దక్షిణాఫ్రికాలో రెండు వేలు బ్రెజిల్లో ఐదు వేల మందిపై ప్రయోగాలు చేయనున్నారు బహుశా ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు